Hi viewers, welcome to DB Arts and Creations. ఈ రోజు నేను మీకు మిర్రర్ వర్క్ న్యూ మోడల్ మిర్రర్ వర్క్ కుట్టి చూపించబోతున్నాను. చాలా వెరైటీ యాంకర్ థ్రెడ్ 6 వర్సలు తీసుకుంటున్నాను. రాయల్ బ్లూ కలర్. ఇది ఐ షేప్ లో ఉంటుంది. కొంచెం వెరైటీగా ఉంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. రౌండ్ మిర్రర్ కానీ ఏంటి ఐ షేప్ ఎలా కొడతారు అని అనుకుంటున్నారా? కానీ కుడితే ఎలా వస్తుందో మీరే చూడండి. అడ్డం కాని నిలువు గాని ఎలాగైనా మీరు ఇలాగు రెండు వరుసలు కుట్టుకోండి. ఇలా కుట్టుకుంటే కనుక మీకు కొంచెం టైట్ గా ఉంటుంది లూజ్ లేకుండా. ఇప్పుడు చూడండి నేను ఎలా కుడుతున్నానేది కొంచెం గట్టిగా లాగండి. ఇలా లాగితే టైట్ వస్తుంది. అప్పుడు మనం రెండు వరుసలు కుట్టుకున్నాం కదా, ఆ ఒక వరుసలో నుంచి గోల్స్ కుట్టు లాగా కుట్టుకోండి. నెక్స్ట్ మరలా కొంచెం క్లాత్ ని తీసుకొని ఇలా సూదిని పైకి తీండి మరలా గోల్స్ కుట్ లాగా మనం ఆ లైన్లో నుంచి చూడండి ఎలా కుడుతున్నానో గోల్స్ కుట్ లాగా కుట్టుకోవాలి. మరలా క్లాత్ కొంచెం తీసుకొని సూదిని పైకి తీయాలి. చూశారు కదా, ఈ విధంగా మీరు మొత్తం ఫిల్ చేసుకోవాలి. మీరు ఈ వర్క్ చూస్తే ఓవెల్ షేప్ మిర్రర్ అని అనుకుని ఉండొచ్చు, కానీ ఐ షేప్ మిర్రర్ కాదు. రౌండ్ మిర్రర్ పెట్టి ఓవెల్ షేప్ ఎలా కుట్టారు అని నన్ను కూడా మీకు డౌట్ వస్తుంది. ఎలా కుడుతున్నాని వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈ మిర్రర్ వర్క్ వేటికైనా డిజైన్ వేసుకుంటే ఐ షేప్ లాగా చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. అంతేకాదు మన ఛానల్లో మంచి మంచి కచ్ వర్క్ డిజైన్స్, హ్యాండ్ వర్క్స్, మగ్గం వర్క్స్, ఇంకా వెరైటీ మోడల్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా నేర్చుకునే విధంగా నేను వీడియోస్ షేర్ చేస్తాను. అంతేకాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తుంటాను. ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, 6 వరుసలు తీసుకొని ఈ విధంగా ముడిలాగా వేసుకోవాలి. గొలుసు కుట్టులాగా వేసుకొని కొంచెం క్లాత్ తీసుకొని మనం ఒక సైడ్ కుట్టుకోవాలి. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే ఆ విధంగా ఈ మిర్రర్ వర్క్ అంటే నిలువైన వేసుకుని సేమ్ ఇదే విధంగా కుట్టుకోండి. లేదంటే కనుక నాకు కన్వీనియంట్ ఇలా అడ్డంగా వేశాను, ఆ విధంగా అయినా ఎలాగైనా మీరు కుట్టుకోవచ్చు. కాకపోతే స్టార్టింగ్ ఇలా రెండు వరుసలు మాత్రం కొంచెం టైట్గా థ్రెడ్ లాగితే మీకు ఐ షేప్ అనేది వస్తుంది. చూడండి ఎలా కుట్టాను, లూజ్ లేకుండా నీట్గా కుట్టుకోండి. అప్పుడు వర్క్ అనేది చాలా బాగుంటుంది. నేను చాలా మిర్రర్ వర్క్ డిజైన్స్ షేర్ చేశాను. రౌండ్ మిర్రర్, స్క్వేర్ మిర్రర్, డైమండ్ మిర్రర్, ఇంకా పద్మం షేప్ మిర్రర్, చాలా మోడల్స్ షేర్ చేశాను. అంతేకాదు ఆ పద్మం మిర్రర్ నేను స్క్వేర్ మిర్రర్లో ఎలా కుడుతున్నా అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను, ఎవ్వరు మిస్ కావద్దు. చూశారు కదా, మధ్యలో గ్యాప్స్ అనేవి లేకుండా నీట్గా ఈ విధంగా మీరు కుట్టుకోవచ్చు. సెల్ఫ్ కలర్స్ అయినా వేసుకొని ఇలా మిర్రర్ వర్క్ చేసుకోవచ్చు. లేదంటే కనుక డబల్ కలర్ అయినా వేసుకొని మిర్రర్ వర్క్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. చూసారా, ఎండింగ్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆ కార్నర్స్ మనకి కలవాలన్నమాట. ఆ రెండు కార్నర్స్ ఆ మూలలు అనేవి మనకి కలిస్తేనే మీకు షేప్ అనేది నీట్గా బాగా వస్తుందన్నమాట. ఆ మధ్యలో గ్యాప్స్ అనేవి కనపడకుండా నీట్గా కుట్టుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నాకు కామెంట్లో చెప్పండి.
చూసారు కదా, ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో సైడ్ ఉంది కదా, ఆ సైడ్ కూడా సేమ్ అదే విధంగా నేను కంప్లీట్ చేస్తున్నాను. మీరు కన్వీనియంట్ని బట్టి ఏటైనా వేసుకోండి, అంటే నిలువైనా అడ్డమైనా ఎలాగైనా సరే ఆ విధంగా వేసుకోండి. ఇలా క్లాత్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నీట్గా మధ్యలో గ్యాప్స్ అనేవి లేకుండా కుట్టుకోండి. నేను చాలా మిర్రర్ వర్క్ వీడియోస్ షేర్ చేశాను, కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ డిజైన్స్ అనేవి చాలా ఈజీగా ఎవరైనా కుట్టుకునే విధంగా మీకు వీడియోస్ షేర్ చేస్తున్నాను. చూసారు కదా ఎలా వచ్చిందో షేప్. ఎవరైనా చూస్తే ఓవిల్ షేప్ మిర్రర్ కుట్టారా అని అనిపించే విధంగా ఉంటుంది, కానీ కాదు. రౌండ్ మిర్రర్కి మనం ఓవిల్ షేప్లో కుట్టుకున్నాము. ఇంకా మంచి మంచి మిర్రర్ వీడియోస్ చూడాలనుకుంటే కనుక ఎవ్వరూ మిస్ కావద్దు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కువగా నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. చూసారా ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. అక్కడ కార్నర్స్ చివర మూలలు మాత్రం కలవాలి, కలిస్తే మీకు చక్కగా ఈ షేప్ అనేది నీట్గా కనపడుతుంది. అందుకని జాగ్రత్తగా ఆ మూలలు కలిసే విధంగా కుట్టుకోవాలి. కంప్లీట్ అయిపోయింది, చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.